మనస్ఫూర్తిగా తల వంచి మీ అందరు కూడా ఉద్యమాభినందనలు. మీ యొక్క స్ఫూర్తి వల్లనే ఈరోజు ఉద్యమం ఈ స్థాయికి రావడం జరిగింది. అందరు కూడా ఎవరికి తెలంగాణ రాష్ట్రం అమర వీరులకు అంకితం. ప్రాణం తెగించి ఒక రాష్ట్రం గురించి పోరాటం చేసిన చరిత్ర దేశంలో ప్రపంచంలోనే తెలంగాణ ఉద్యమం గొప్ప ఉద్యమం. ఎంతోమంది పిహెచ్డీలు చేశారు ఈ ఉద్యమం పైన. ఎంతోమంది ఉద్యమాలు ఎట్లా చేయాలి, తెలంగాణలో అనేక ఉద్యమాలకు పురుడు పోసుకుంటున్నాయి. మరి ఏ రకంగా వాళ్ళ మనస్తత్వం ఏంటని అధ్యయనం చేసినటువంటి చరిత్ర కూడా, ఇతర దేశస్తులు వచ్చి కూడా చరిత్ర అధ్యయనం చేసిన చరిత్ర కూడా మనం చూసాం. ఇతరుల గురించి స్వార్థం మొదలుపెట్టి ప్రజల గురించి ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే, వేరే ఏమి లేకుండా అన్ని వర్గాలకు మూలం, నష్టపోయిన వర్గానికి మూలం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ఆ ఏజెండా మీదనే ఉద్యమాలు చేసినందుకు మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తూ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్ అంటే తెలంగాణ గురించే ఆవిర్భవించినటువంటి పార్టీ, ఉద్యోగులు, విద్యార్థులు అందరి సమైక్య పోరాట ఫలితమే ఈరోజు ఈ రిజల్ట్. ప్రత్యక్షంగా చూశాం ఎంతోమంది అడ్డుకోవడానికి సర్వశక్తులు ధారపోసారు, ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిండ్రు, కోట్ల రూపాయలు ఎరజొప్పిండ్రు, పార్లమెంట్లో రాజ్యసభలో నిలబడడానికి ఒక రేటు పెట్టిండ్రు, కోట్ల రూపాయలు, గంటకు ఒక కోటి, 2 కోట్లు మీరు నిల్చోని అడ్డుకోండి అని చెప్పి మభ్య పెట్టినటువంటి పరిస్థితి కూడా మేము గమనించాం. అన్ని పార్టీలు కూడా ఇలాంటి నాయకుల మధ్యలో ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నాయా ప్రజలు అని కూడా నివరపోయింది. ఒక్కసారిగా రాష్ట్రం వస్తుందన్న సీమాంధ్రలో ఎక్కడ ఉద్యమం లేని పరిస్థితి చూసి సీమాంధ్రలో కూడా ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజానీకం నష్టపోయిండ్రు, వాళ్ళు కూడా అక్కడ అణచివేయబడ్డరు ఆంధ్ర రాయలసీమలో కూడా. కొంతమంది చేతుల్లోనే ఈ పరిపాలన ఉండి సామాన్య ప్రజల నోరు తెరవనీయకుండా చేసినందుకే రాష్ట్రం వచ్చిన ఆ ప్రజలు కూడా అంగీకారం తెలిపి ప్రతి పరిపాలన కొనసాగిస్తారని దేశ ప్రజలందరూ గమనించారు. మొన్నటితో అడ్డుకునేటువంటి వాళ్ళ చరిత్ర చూసి వీళ్ళేంటి గతంలో చరిత్ర ఏంది ఇప్పుడు ఏందని తెలిసి ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఉందా, ఇలాంటి రాజకీయ వ్యవస్థలో ఇన్ని రోజులు పరిపాలన జరిగిందా అని ఇంకా జాలిపడి అనేక పార్టీలు మద్దతు ఇచ్చిన సంగతి కూడా మేము కర్ణాలు చూసాం. గురించి నిజాం కాలంలో కూడా, నిజాం ప్రభుత్వంలో కూడా రాజస్థానీలు, బీహారీలు, బంగ్లాదేశ్ ఎంతోమంది ఎన్నో రకాల దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఇక్కడనే స్థిరపడ్డరు, ఇక్కడనే ఉద్యోగాలు, ఇక్కడనే బిజినెస్ చేసుకుంటున్నారు. బేగం బజార్ నుంచి మొదలు మాల్స్, బండల షాపులు, సిమెంట్ షాపులు, రకరకాల మొత్తం దేశానికి మొత్తం సప్లై అయ్యేటువంటి ఇక్కడ నుంచే పప్పు దినుసు, అవన్నీ కిరాణా సామాన్లు అన్నీ కూడా అప్పుడు కూడా హాయిగా బతికినారు వాళ్ళందరూ. ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా హాయిగా ఉన్నారు వాళ్ళు. ఇబ్బంది వల్ల కొన్ని వర్గాల చేతిలో అధికారం పెట్టుకొని ఆ అధికారంతో అనేక అక్రమాలు, భూ కబ్జాలు, కాంట్రాక్టులు ఇవన్నీ చేసుకుంటూ ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళని అనగదొక్కి కాల్చి చంపి రకరకాలుగా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగించి రాష్ట్రం వస్తే మా ఆటలు చెల్లవని చెప్పి అనేక రకాలుగా పుకార్లు పుట్టించి తెలంగాణ వస్తే మనల్ని నిలగొడతారు, ఆంధ్ర రాయలసీమలు నిలగొడతారు, భద్రత ఉండదు, వ్యాపారస్తులపైన దాడులు చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే కూడా పాస్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుందేమో అని అనేక రకాలుగా వాళ్ళ స్వార్థం గురించి ఆందోళన గురి చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు.
అప్పుడు మేము చెప్పాం మీకు అండగా మేము ఉంటాం, ప్రజలు ఆంధ్ర రాయలసీమ అని భేదం లేకుండా ప్రజలతో మేము కలిసిమెలిసి అన్నదాములు లాగుంటాం, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాం. ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని రాష్ట్ర ప్రకటన కాగానే మొట్టమొదటిగానే మేము అన్నాం, హైదరాబాద్ కాదు 10 జిల్లాల్లో చాలామంది ఉన్నారు ప్రజలు, ఆంధ్ర రాయలసీమ ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మాటకు కట్టుబడి ఈరోజు కూడా చెప్తున్నాం, హైదరాబాద్ 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతం వ్యక్తి అయినా వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టినరు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడే అయినాయి, వాళ్ళు చనిపోయినా ఇక్కడే కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు కూడా మా వాళ్ళే అని ఆ రోజు అన్నాం, ఈరోజు కూడా అంటున్నాం మీరు కూడా మా వాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాయలసీమలో కూడా నష్టపోయింది సామాన్య జనం, కనుక ప్రజలుగా బతుకుదేరు గురించి ఎవరెవరు ఎక్కడెక్కడో పోయాం, తెలంగాణ నుంచి కూడా బాంబే దుబాయ్ పోయినాం, హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా మా వాళ్ళే అంటున్నాం, మీకు ఎలాంటి అపోవలు అవసరం లేదు. మాకు గవర్నర్ పరిపాలన కావాలి, పోలీస్ పరిపాలన కావాలి, మాకు ఇంకా చట్టాలు తేవాలని ఏ రకరకాలుగా అడిగారు, ఏ చట్టాలు మిమ్మల్ని కాపాడలేవు, ఏ పోలీసులు మేము కాపాడలేవు, మేము కాపాడతాం, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. నిశ్చింతగా మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకో, మీరు ప్రైవేట్ సంస్థలు నడుపుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఉద్యోగుల విషయంలో మాత్రమే ఇక్కడ స్థానికులు రాజ్యాంగపరంగా ఎక్కడైతే స్థానికంగా ఉద్యోగాలు పొందాలనో వాళ్ళు మాత్రమే, స్థానికులు మాత్రమే ఉద్యోగాలు చేయాలి, మిగతా ప్రజలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మీపైన ఎవరైనా దాడి చేస్తామన్నా, దాడులు చేసినా, ఎవరైనా భయపెట్టించినా, ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా ప్రజలుగా మీ వెంట మేము ఉండడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి, మీకు అన్ని రకాల రక్షణలు కల్పించడానికి, మాలో ఒకరిగా చూడడానికి మీ తరఫున మేమందరం కూడా ఉంటాం. ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయత, దయ ఉన్నటువంటి వ్యక్తులు, ఎలాంటివి జరగవు. ముందు కూడా ఎలాంటి పరిస్థితి కూడా మీకు తేడా ఉండదు. మీరు కూడా ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంతం పెరిగా నా కొడుకు ఇక్కడే కొట్టి, నా బిడ్డ ఇక్కడే కొట్టింది, నా పిల్లలు ఇక్కడే ఇచ్చినాం, నా కొడుకు ఇక్కడే ఇచ్చినాం, పెళ్ళిళ్ళు అయింది, వీళ్ళతో భాగస్వామైనాం, వీళ్ళు నా వాళ్ళే, ఇన్ని రోజులు వివక్ష గురైనటువంటి వీళ్ళు, ఇన్ని రోజులు ఉద్యమం చేస్తున్నా మేము మట్టించుకోలేదు, వాళ్ళు అడగలేదు, తప్పు చేశాం, అయినా మమ్మల్ని ఎంతో పెద్ద మనసుతో మాలో ఒకరుగా అన్నప్పుడు, ఇప్పటికైనా ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల నా భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. వివరించండి, చిన్న హౌసింగ్ లోన్కు 100 నిబంధనలు పెట్టిండ్రు, 1 కోటి రూపాయలు మాత్రం అప్పచెప్పారు, 1000 కోట్ల రూపాయలు లగడపాటి కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు కావూరు సాంబశివరావు కానివ్వండి, 40,000 కోట్లు, 30,000 కోట్లు, 1000 కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పించినాయి. మరి అలాంటి వాళ్లకు, దుర్మార్గులకు 1000 కోట్లు ఇచ్చారు, సామాన్య చిన్న చిన్న పరిశ్రమలకు మాత్రం ఇవ్వలేదు. చిన్న చిన్న పెట్టుబడిదారులు, చిన్న చిన్న పరిశ్రమలకు ఎంకరేజ్ చేయాలి. ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలుగా అణచివేయబడేటువంటి వర్గానికి ఖచ్చితంగా ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగంగా అన్ని రంగాల్లో అందరికీ సమానంగా వచ్చేటట్టు చేయాలి. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ కూడా సామాన్య ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం దక్కేటట్లు కూడా అక్కడి ప్రాంత ప్రజలు కూడా కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఈ అభివృద్ధి చెందాలంటే రాజకీయ వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ కూడా మార్పు జరగాలి. ఈ రాజకీయ వ్యవస్థ మేమే రాజులం, రాజ్యానికి పరిపాలించడానికి రాజే ఎనకటి రోజుల్లో, కనుక ఈ రాజులు రాజధికంలాగా మేమే రాజు అనొద్దు, ప్రజల వెంట పనిచేయడానికి చిత్తశుద్ధితో ఉన్నటువంటి, నిస్వార్థంగా పోరాటం చేసేటువంటి, నిస్వార్థంగా ఆలోచన చేస్తున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ప్రజలు ఎవరైనా ఈరోజు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్థానం కలిగించాలి. కనీసం 30-40% అన్న రాజకీయ వ్యవస్థను మార్పు చేయాలి. ప్రజాపక్షాన్ని నిలబడినటువంటి నాయకులు, వాళ్ళతో పాటు ప్రజా పోరాటాలు చేసినటువంటి వాళ్ళని కూడా కలుపుకొని పునర్నిర్మాణం జరిగినప్పుడే కొత్త రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమాలు ఉండవు.
రాష్ట్రం వచ్చింది కదా అంటే ఏం కాలేదు, 50% ఇవన్నీ జరిగినప్పుడే మిగతా 50% అప్పుడు సంపూర్ణ తెలంగాణ వచ్చినట్లు. ఇవన్నీ విస్మరించి తెలంగాణ వచ్చింది కదా అని ఎవరంతకు వాళ్ళం గప్పుగా ఉంటే మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ ఉద్యమాలు పుట్టుకొస్తాయి, మళ్ళీ అసమానతలు పెరిగిపోతాయి, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యమాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఉద్యమాలు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం దక్కాలంటే అన్నిటికీ ప్రధాన మూల స్తంభం రాజకీయ అడ్మినిస్ట్రేషన్, రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేసే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, అది విస్మరించొద్దని కూడా తెలియజేస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం, ఎప్పుడు కూడా మా ఆఫరు మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళ పక్షాన ఉండి ఎలాంటివి జరగకుండా చూడడానికి మేము ముందుంటాం. ప్రజలుగా మనందరం కలిసిమెలిసి ఉందాం, ప్రజల పక్షాన పోరాటం చేయకుండా ఉద్యమాలు చేస్తున్నటువంటి అనగదొక్కి హింసించి బాధపెట్టి ప్రజల మధ్యలో విభేదాలు సృష్టించినటువంటి ఈ కలుపు మొక్కలను మాత్రం కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. కలుపు మొక్కలను ఏరేయాలి, ఇవి ఎక్కడ ఉన్నా కూడా చీడ పురుగులే కనుక ఆ చీడ పురుగులను ఏరేసి ఒక మంచి పరిపాలన ఉండే దిశగా మనం పాటుపడాలి. ఎక్కువ పని చేయకుండా కనీసం 10,000 వృధా చేయకుండా ఖచ్చితంగా మనం అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, సామాన్య ప్రజలకు కూడా మనం అందుబాటులో ఉండే విధంగా ముందుకు తీసుకుపోవాలి. ముఖ్యంగా మహిళలందరినీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రాణించేటట్లు కూడా మనం తీసుకురావాలి. సామాజిక సమస్య ఎట్లా ఉందో మహిళా సమస్య కూడా అట్లే ఉంది. మాకు అన్నం తిండికి సరిపోవట్లేదు, మా పనికి సరైనటువంటి జీతం లేదు, కనీసం ఆ జీతాలన్నా ఇవ్వండి అయ్యా అని ఇంతమంది మహిళలు పోరాటం చేస్తున్నారంటే మరి ఈరోజు ఈ పరిస్థితి, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి మనకు అర్థమవుతుంది కనుక. ఎక్కడైతే మహిళలకు గౌరవం ఉంటుందో, ఎక్కడైతే మహిళలకు సముచిత స్థానం ఉంటుందో అప్పుడు అక్కడ ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఆ రాష్ట్రం అభివృద్ధి పదవులు నడుస్తుంది కనుక. అందరికీ న్యాయం, అందరికీ సమానత్వం, అందరికీ గౌరవం దక్కే దిశగా మనం అందరం కూడా పాటుపడాలని చెప్పి బాధ్యులపైన కఠిన చర్యలు ఉండే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. కేసులన్నీ తెలంగాణ స్వాతంత్ర పోరాటం, ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంతో ఈక్వల్గా మేము భావించాం కనుక ఈ తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా వెంటనే రద్దు చేయడానికి కూడా మేము కృషి చేస్తాం. కుటుంబాలను అన్ని అమరుల కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకోవడానికి కూడా మా వంతు మా బాధ్యతగా మేము కృషి చేస్తాం. వాళ్ళకు ఎన్ని ఆదుకున్నా ఎన్ని చేసినా కూడా ఇప్పటివరకు ఖచ్చితంగా ఇన్ని రోజులు తెలంగాణ గురించి కొట్లాడినాం. ఈ ఉద్యమంలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యలకు అన్నిటికీ కూడా ప్రధాన కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పట్టించుకోనందుకే ఈ సమస్యలు ఎక్కువ పెరిగినాయని మేము భావించాం. ఇన్ని సంవత్సరాలుగా పట్టించుకోనటువంటి రాజకీయ నాయకత్వం చేతుల్లోనే మేము పెట్టి మళ్ళీ ప్రయోగం చేయాలంటే మేము ఒప్పుకోం. ఖచ్చితంగా ఆ రాజకీయ వ్యవస్థలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. సమస్య వచ్చినప్పుడు ప్రతి సమస్యని మళ్ళీ వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోం, ఆ సమస్యను మేమే తీర్చే దిశగా మేము కూడా తయారవుతాం. ఇది ఒకరి సొత్తు కాదు, ప్రజల సొత్తు, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో పట్టించుకొని వర్గానికి మళ్ళీ చేతులు పెట్టి మేము చూస్తూ ఊరుకుండలేం, మళ్ళీ మేము ప్రాణాలు ఓడ్కోలేము, మా పిల్లల ప్రాణాలు ఓడ్కోలేం. కనుక ఖచ్చితంగా కొత్త రాజకీయ వ్యవస్థలో మేము కూడా ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతాం. అది ఎట్లా అయ్యింది అనేది అందరు కూడా పట్టించుకొని నాయకులు చాలామంది పట్టించుకోనందుకే ఇంతమంది కావాలని చనిపోయినారు. ఒకరు ఇద్దరు అని కాదు, చాలామంది. మెజారిటీ రాజకీయ వ్యవస్థ. మైనార్టీ వాళ్ళు పట్టించుకున్నా వాళ్ళ చెల్లలేదు. మేము ఇంకా చర్చించుకోలేదు. జేఏసీలో, ఉద్యోగ సంఘాలలో, ప్రజా సంఘాల్లో, మిగతా పెద్దలతో, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరితోనే మేము మాట్లాడుకొని
అది ఎవరు ఎట్లా ఎవరు ఏ రకంగా ఉండాలి ఎవరు ఏ రకంగా మనం పోవాలి మొత్తం వాళ్ళకి వదిలిపెట్టి మనం కూర్చుంటే పొలిటికల్ కేసులో ఉన్న తిరుగుతున్న వాళ్ళందరికీ ఎంతమందికి షేర్ రావాలని కోరుకుంటున్నారు వ్యక్తిగతంగా మీరు ఎంపీగా పోటీ చేద్దాం డిసైడ్ అయ్యారా ఏమైంది వ్యక్తిగతంగా మేము ఇంకేం డిసిషన్ ఉండదు కాకపోతే ఎట్లా అనేది అందరం డిసిషన్ తీసుకుంటాం ఒక 30% మంది 25-30% అన్న కొత్త వ్యవస్థ మార్పు రావాలి సామాన్యులకు కూడా దక్కాలి అది కుల సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఏవైనా కావచ్చు వాళ్ళకి భద్రత ఎందుకు కావాలంటున్నారు మనం కూడా పదే పదే భద్రత ఇస్తాం కాపాడుకుంటామని ఎందుకంటే రాజస్థానీ గుజరాతీలు ఏమో వ్యాపారం చేసుకున్నారు వ్యాపారంగా ఉన్నారు ఆర్థికంగా అభివృద్ధి చెందిరు డెవలప్ అంతే వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు అధికారం కూడా అనుభవించారు అందరు కాదు కొంతమంది అనుభవించి అధికారం అనుభవించినటువంటి వాళ్ళు కింది వర్గాలకు అభద్రతకు కల్పించారు మీ మీద దాడులు జరుగుతాయి వాళ్ళు రాజస్థాన్లో ఎవరు అడగలేదు దాడులు జరుగుతాయని ఏమి మనలే వాళ్ళకు అవకాశమే లేదు వాళ్ళకి ఇక్కడ వీళ్ళు అధికారం ఎక్కడ పోతుందో అని చెప్పి వీళ్ళకి బలం కావాలి ఇక్కడ స్థానికంగా అంటే వీళ్ళని రెచ్చగొట్టింది మీ మీద దాడులు జరిగితే మీరు మా ఎమ్మెల్యే ఉండాలని ఇప్పుడు మేము అప్పుడు అన్నాం ఏం దాడులు జరగవని ఇప్పుడు అంటున్నాం అర్థమైపోయింది కనుక ఇప్పుడన్నా మీరు మా వాళ్ళు మేము కూడా ఇక్కడే స్థానికులు అని అనుకోవాలి భద్రత మీకు అవసరం లేదు అవసరం అనుకుంటే మేము ఉంటామని పార్టీలు విస్తరించినా పార్టీ కార్యాలయాలు విస్తరించినా మరి జనం అయితే విస్తరించరు కదా జనానికైతే తెలుసు జనం గుండెల్లో ప్రత్యక్షంగా టీవీలలో చూసిండ్రు ప్రత్యక్షంగా కళ్ళ ముందర చూసిండ్రు ఏం జరుగుతుంది ఏదనేది ఒక 100 ఏళ్ళ ముసలామె చనిపోయే టైం అని కూడా ఎవడి బిడ్డ తెలంగాణ గురించి కొట్లాడింది ఏ పార్టీ బిడ్డ తెలంగాణ గురించి కొట్లాడింది ఎవరి బిడ్డ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకున్నది తెలంగాణ తెచ్చింది ఎవరి బిడ్డ అంటే వాళ్ళు చెప్తారు కనుక వీళ్ళు పైసలతో విస్తరించి జెండాలు కట్టి దిమ్మెలు కట్టి అవి ఎట్టినంత మాత్రం విస్తరించినట్లు కాదు ప్రజల గుండెల్లో పోవాలి ఇస్తారనేది ప్రజలలో విస్తర బీజేపీ కూడా లేకపోతే మా బిల్లు వచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి ఈ మూడు పార్టీలు కూడా రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాయి మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు ఇప్పుడు దాని మీద ఇంకా ఎట్లా ఏది అనేది మేము చర్చించుకోలేదు తెలంగాణ గురించి చిత్తశుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు ఎంబడి ఉంటారు నిస్వార్థంగా కొట్లాడినటువంటి వాళ్ళు ఎంబడి ఉంటారు వాళ్ళు ఎవరు ఏందనేది మన అందరం విశ్లేషించుకొని ఎవరు ఏ పాత్ర ఎంత ఉంది ఈ ఉద్యమంలో ఏమేమి జరిగిందని సమీక్షించుకున్న తర్వాత దాని మీద ఒక నిర్ణయం వస్తుంది దాని సీమాంత ప్రాంతానికి తరలించుకుందు ఏర్పాట్లు చేస్తున్నారు సో దాని వల్ల ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఆర్థిక వనరులు దెబ్బతింటుంది రిజిస్ట్రేషన్ రూమ్ నుంచి వచ్చే డబ్బులు సో వాళ్ళ వైఖరిని మీరు ఎట్లా వాళ్ళు పోతే వాళ్ళ అక్కడ అన్ని సునామీలు వాళ్ళకి గంటున్నాము ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటిది దేశంలో ఎక్కడ కూడా లేదు దేశంలో ఎక్కడ లేనటువంటి అన్ని రకాల సేఫ్టీ హైదరాబాద్లో ఉంది పోయినోడు పోతాడు మళ్ళీ 2 రోజులు మళ్ళీ వస్తాడు దీన్ని వదులుకొని హైదరాబాద్ వదులుకొని పోయినోడు దురదృష్టవంతుడు మళ్ళీ ముక్కు చెంపలు వేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు కానీ దీన్ని వదిలిపెట్టుకొని ఎక్కడ పోడు